This conference will now be recorded. In the ముందు session లో మనం డైవర్జెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఆ రిపోర్ట్స్ అవి ఈ రోజు ఇంకొక స్ట్రాటజీ మీద డిస్కస్ చేద్దాం యాక్చువల్ గా ప్రీవియస్ స్ట్రాటజీ ఏ మనం ఇప్పుడు 50 SME అండ్ 12 MEA మీద ఒక స్ట్రాటజీ చేసాం కదా ఇప్పుడు 100 SME 50 SME అండ్ 12 SME మూడు SME లను పెట్టి ఒక స్ట్రాటజీ డెవలప్ చేద్దాం సో అప్పుడు ఏదైతే వేసారో అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇంకొద్దిగా కన్ఫర్మేషన్ కోసం ఎడిషనల్ ఫిల్టర్స్ అప్లై చేస్తున్నామండి ఇది CCI 49 కమోడిటీ ఛానల్ ఇండెక్స్ నార్మల్ గా బై డిఫాల్ట్ 14 ఉంటుంది 14 ని మనం ఇప్పుడు 49 చేసాం అలాగే ఓబివి వాల్యూమ్స్ లో ఉంటుందండి ఇది ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఓబివి ఒకటి తీసుకున్నాం ఈ రెండింటికి ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్నాం ఏంటంటే ఈ ఇండికేటర్ లోపల ఒక ఇంకొక మూవింగ్ యావరేజ్ పెడుతున్నాం ఇది మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ చిన్న మూవింగ్ యావరేజ్ 20 కదా దీన్ని ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇందులో పెడతాం ఇండికేటర్ లోపల ఇండికేటర్ రావాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇది మూవింగ్ యావరేజ్ కావాలి కదా దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నే ఇండికేటర్స్ లో ట్రెండ్ లోకి వెళ్తే మూవింగ్ యావరేజ్ ఉంటుంది దాన్ని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేయాలి ఇక్కడికి CCI లోకి కావాలనుకుంటున్నాం కనుక డ్రాగ్ చేసి నెంబర్ 20 ఏ కావాలి సింపుల్ ఏ కావాలి ఇది ఇలా ఉంచిన తర్వాత ఇక్కడ అప్లై టు అనే దగ్గర ఇచ్చేసి ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా ఇది క్లిక్ చేసి ఓకే చేయాలి ఇది ఏదైతే కలరో సేమ్ కలర్ పెట్టుకోండి బెటరు ఓకే ఇప్పుడు ఇండికేటర్ లో మూవింగ్ యావరేజ్ వచ్చింది అలాగే ఓబివి లో కూడా ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ పెడతాం మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ లాగేయాలి సేమ్ క్లోజ్ దగ్గర మళ్ళీ ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా ఇది ఇండికేటర్ లో మనం పెట్టాలనుకున్నప్పుడే ఇది కనిపిస్తుంది అండి లేకపోతే కనిపించదు ఇది చూడండి నార్మల్ గా ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ క్లోజ్ ఉంది తప్ప ఇక్కడ చూడండి ఇది ఇది ఇక్కడ వచ్చింది కదా ఒక క్షణం ఓకే వస్తుందిలేండి సరే సో ఇప్పుడు ఇది మన తాలూకా సెటప్ అండి చార్ట్ సెటప్ ఇది సో దీన్ని ఇప్పుడు ఎట్లా స్టడీ చేయాలి ఈ 100 అనేది ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం పెట్టాం అది ఉంచితే ఉంచవచ్చు తీసేస్తే తీసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ ముందు తీసేసే రిపోర్ట్ తయారు చేద్దాం సో దట్ మీకు కొద్దిగా ఈజీ అవుతుంది ఆ తర్వాత ఓకే కావాలనుకుంటే అప్పుడు 100 ని పెట్టొచ్చు యాక్చువల్ గా వితౌట్ 50 కూడా దీని మీద స్ట్రాటజీ డెవలప్ చేయొచ్చు వితౌట్ స్ట్రాటజీ 50 చేస్తే ట్రెండ్ రివర్సల్ కోసం అప్లై చేసినట్లు ఉంటుంది విత్ 50 చేస్తే ట్రెండ్ కు అనుగుణంగా చేసినట్లు ఉంటుంది ఓకే సో ముందు విత్ 50 మీద చూపిస్తాను తర్వాత వితౌట్ 50 ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో ఇది ఇప్పుడు మన తాలూకా ట్రేడ్ సెటప్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రైస్ ఇలాగా ముందు పాత కండిషనే బై చెయ్యాలి అంటే ప్రైస్ షుడ్ బి అబౌవ్ 50 మూవింగ్ యావరేజ్ అండ్ దిస్ 20 మూవింగ్ యావరేజ్ షుడ్ బి అబౌవ్ 50 మూవింగ్ యావరేజ్ ఈ రెండు ఫస్ట్ కండిషన్స్ మీట్ అయ్యి ఆ తర్వాత మీకు ప్రైస్ అనేది కిందకి ఇలా వచ్చి పైకి వెళ్ళాలి కానీ ఇది ముందున్న కండిషనే స్టార్టింగ్ మనం నేర్చుకున్నది అప్పుడు 12 MEA వాడాం ఇప్పుడు 20 SME వాడుతున్నాం మిగతాది ఏం తేడా లేదు సేమే కాకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తున్నామంటే ఈ ఎస్ ఈ సిసిఐ ఉంది కదా అలాగే ఓబివి ఉంది కదా ఈ సిసిఐ లైను ఓబివి లైను ఈ 20 మూవింగ్ యావరేజ్ ని కింద నుండి పైకి క్రాస్ అవ్వాలి చూడండి మీకు ఫస్ట్ కండిషన్ ఎక్కడ మీట్ అయిందో మీకు పాయింట్ వైజ్ చూపిస్తాను ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది 50 కంటే యాక్చువల్లీ ఇక్కడ కాదు ఇక్కడ ప్రైస్ 50 కంటే పైన ఇక్కడ క్లోజ్ అయింది కానీ 20 SME కిందనుంది సో మీరు వెయిట్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి 20 SME 50కి పైకి వెళ్ళింది సో సెకండ్ కండిషన్ మీట్ అయింది ఇప్పుడు ప్రైస్ ఏంటి మళ్ళీ లోపలికి వచ్చి పైన క్లోజ్ అవ్వాలి లోపలికి వచ్చి పైన ఇక్కడ క్లోజ్ అయింది ఇది థర్డ్ కండిషన్ ఇవి కూడా ఇవి ఈ మూడు పాతవే కానీ ఈ టైంలో మనం ఏం చేస్తామంటే వెంటనే బై చేసేయకుండా ఈ సిసిఐ లైను 50 SME అని క్రాస్ చేయాలి ఇక్కడ క్రాస్ అయింది ఏది ముందైతే అది
ఈ ఓబీవీ లైన్ 20 ఎస్ఎంఏకి క్రాస్ అవ్వాలి, సిసిఏ లైన్ 20 ఎస్ఎంఏకి క్రాస్ అవ్వాలి. మొత్తం మూడు కండిషన్లు మీట్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ కాదు, ఇక్కడ బై చేసినట్లయితే స్టాప్ లాస్ ఇది ఒక 36 పాయింట్లు. టార్గెట్ మీ ఇష్టం, 1:1 or 1:1.5. ఓకే, సో ఇది ఇక్కడ మనకి బై సెటప్ ఇలా వచ్చింది. అలాగే సెల్ చెయ్యాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏం రాలేదు. ఇక్కడ చూడండి, ఇది సెల్, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది. 50 SMA కంటే కిందకి 20 EMA వచ్చి 20 SMA వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రైస్ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం అనేది ఇక్కడ జరిగింది. యాక్చువల్గా ఇక్కడ వచ్చింది కంప్లీట్గా. ఆ టైంకి సిసిఐ పైనుండి కిందకు వచ్చింది, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ అని క్రాస్ అయింది. కానీ ఓబీవీ లైన్ ఇంకా క్రాస్ అవ్వలా, ఓబీవీ కోసం వెయిట్ చేసి ఇక్కడ క్రాస్ అయింది. సో ఇక్కడ మనం సెల్ చేయాలి. ఓ 45 పాయింట్లు స్టాప్ లాస్, 67 పాయింట్లు టార్గెట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ యాక్చువల్గా ఇది లోపలికి లైన్ వచ్చి పైకి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. చూసుకోండి, ఇక్కడ మళ్ళీ మీకు మొదటి నుండి చూపిస్తాను. ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయింది, 20 SMA పైకి వెళ్ళింది. తర్వాత ప్రైస్ కిందకు వచ్చి పైన క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ క్లోజ్ అయింది. అంటే కింద రెడ్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ క్లోజ్ అయింది రెడ్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది, కాబట్టి ఇక్కడ బై చెయ్యాలి యాజ్ పర్ 50 SMA 20 SMA రూల్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఈ సిసిఏ లైన్ ఈ మూవింగ్ యావరేజ్ నుండి మూవింగ్ యావరేజ్ కింద నుండి పైకి క్రాస్ చేయాలి, అలాగే ఓబీవీ లైన్ సిసి మూవింగ్ యావరేజ్ ని కింద నుండి పైకి క్రాస్ చేయాలి అనుకున్నాం, క్రాస్ అవ్వలేదు ఇక్కడ. సో వీ డోంట్ వాంట్ టు బై హియర్. ఆ విధంగా ఒక లాస్ ట్రేడ్ ని ఫిల్టర్ చేయగలిగాం, లేదనుకుంటే ఇక్కడ బై చేసి ఉండేవాళ్ళం. బై చేసి స్టాప్ లాస్ ఒక 30 పాయింట్లు పెట్టుండేవాళ్ళం. ఓకే, సో ఈ విధంగా ఒక లాస్ట్ ట్రేడ్ని ఇక్కడ ఫిల్టర్ చేయగలిగాం. అదే విధంగా మళ్ళీ ఇక్కడ చూడండి, సెల్ వచ్చిందా, ఇక్కడ సెల్ వచ్చింది కానీ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే ఇది ఇది మాత్రం ఇక్కడ ఫిల్టర్ చేయలేకపోయాం. చూసుకోండి, ఇది కంప్లీట్ లాస్ట్ ట్రేడే. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ కండిషన్ మీట్ అయ్యింది, సెకండ్ కండిషన్ ఇక్కడ మీట్ అయ్యింది, తర్వాత ప్రైస్ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇక్కడ ఇక్కడ లోపల రెడ్ క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ రెడ్ క్లోజ్ అయింది. క్లోజ్ అయితే తర్వాత గ్రీన్ ఇక్కడ వచ్చింది. చూడండి, గ్రీన్ ఇక్కడ వస్తే బై చేద్దామా అనుకుంటే బై సెటప్ మీకు రాలేదు. సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ని పైకి క్రాస్ చేయలేదు, అందువల్ల బై చెయ్యం. ఇక్కడ కూడా ఓబీవీ లైన్ కిందనే ఉంది, బై చెయ్యం. కానీ తర్వాత మళ్ళీ ప్రైస్ ఇంకా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయినప్పుడు చూడండి, ఇది ఇక్కడ క్రాస్ అయింది, ఇది ఓబీవీ లైన్ సిసిఏ లైన్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయ్యాయి. సో ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తే మాత్రం ఇది స్టాప్ లాస్ హిట్ అయింది 32 పాయింట్లు. చూసుకోండి సార్, ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ మూడు అయిన తర్వాత ఈ సిసిఏ లైన్ అనేది మూవింగ్ యావరేజ్ ని కింద నుండి పైకి క్రాస్ చేయాలి, అలాగే ఓబీవీ లైన్ కూడా మూవింగ్ యావరేజ్ని కింద నుండి పైకి క్రాస్ చేయాలి. చేస్తే అప్పుడు మనం ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ మూడు అన్ని కండిషన్లు మీట్ అయ్యి బై చేస్తే ఇది మాత్రం స్టాప్ లాసే. అలాగే ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. చూడండి, ఇది ప్రైస్ కిందకు వచ్చి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వస్తే ఆ క్యాండిల్లో ఓబీవీ రాలేదు, కానీ నెక్స్ట్ క్యాండిల్లో ఓబీవీ వచ్చింది, సిసిఐ వచ్చింది. చూడండి, సో ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఒక 34 పాయింట్ల స్టాప్ లాస్, 1:1 ప్రకారం అయితే టార్గెట్ హిట్ అయింది. 1:1 ఏం కర్మ, 1:2 ప్రకారం అయినా సరే, ఎందుకంటే వెనక్కి వెళ్ళినా 30 పాయింట్లు వెళ్ళింది. మనం 34 పాయింట్ల స్టాప్ లాస్ పెడతాం, 33 పాయింట్ల వరకు రిటర్న్ వెళ్ళి మళ్ళీ టార్గెట్ హిట్ అయింది. 1:1 అయితే ఇక్కడే వెంటనే టార్గెట్ హిట్ అయిపోయినట్లు, 1:1.5 కానీ ఇలాగైతే ఇక్కడికి వచ్చినట్లు. ఓకే,
అలాగే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక బై సెటప్ వచ్చింది. ఇక్కడ వచ్చింది ఒకటి చూసుకోండి, ముందు ఇక్కడ వచ్చింది బై ఆపర్చునిటీ. వచ్చినప్పుడు సిసిఐ లైన్ ని, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేదు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఓబివి ఇక్కడ క్రాస్ చేసింది కానీ సిసిఐ ఇంకా క్రాస్ చేయలేదు. వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేస్తుంటే మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చి ఇక్కడ మళ్ళీ క్లోజ్ అయింది. అప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్లో చూడండి, ఇక్కడ సిసిఐ లైన్ మీరు జూమిన్ చేసుకుంటే కొద్దిగా మీకు ఈజీగా కనిపిస్తాయండి ఇవి లైన్స్. చూడండి ఇక్కడ మూవింగ్ యావరేజ్ అయితే సిసిఐ లైన్ ని, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని కింద నుండి పైకి క్రాస్ అయింది, క్రాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ బై చేసుకుంటే స్టాప్ లాస్ ఒక 26 పాయింట్లు, టార్గెట్ 39. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళీ బై ఆపర్చునిటీ వచ్చింది. చూడండి ఇది రెడ్ లోపల క్లోజ్ అయింది, బై ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది. వచ్చేసరికి అన్ని పై కండిషన్స్ అన్ని పైనే ఉన్నాయి, అన్ని కండిషన్స్ మీట్ అయ్యి ఉంది ఆ క్యాండిల్లోనే. ఎందుకంటే ఇక్కడ సిసిఐ లైన్ పైనే ఉంది, ఓబివి లైన్ పైనే ఉంది, ఇక్కడ బై చేసుకుంటాం. ఈ మరి చాలా ఎక్కువ స్టాప్ లాస్ యాక్చువల్గా 76 పాయింట్లు. ఓకే, అట్లాంటప్పుడు 1:1 సేఫ్ అండి. అఫ్ కోర్స్ ఇది పైకి వెళ్ళిపోయింది కదా అనేసి మనం ఏదో మా పెట్టించుకోవడం కాదు, 1:2 అయినా వెళ్ళిపోయిందని పెట్టడం కాదు. 76 పాయింట్లు ఉన్నప్పుడు 1:1 బస్ చాలు మనకి అది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది, పర్ఫెక్ట్ సెల్ ఆపర్చునిటీ చూసుకోండి, 32 పాయింట్లు. అలా ఇక్కడ ఒక బై ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఇది ఇక్కడ బై ఆపర్చునిటీ వచ్చింది కానీ ఫిల్టర్ అయిపోయింది. చూసారా ఇది సేఫ్ అనమాట, మనము ఇది వాడడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఇది, మీకు మార్క్ చేస్తాను చూడండి. ఇది ఒరిజినల్గా అయితే ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చింది కానీ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని పైకి క్రాస్ చేయలేదు కదా, అలాగే ఓబివి లైన్ కూడా కిందనే ఉంది, మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేదు కదా. వెయిట్ చేస్తాం, వెయిట్ చేస్తుంటే ఇక్కడ సిసి ఓబివి లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది చూడండి, ఇక్కడ క్రాస్ చేసింది కానీ సిసిఐ లైన్ ఇంకా క్రాస్ అవ్వలే, సో స్టిల్ వెయిటింగ్. ఇక్కడ నెక్స్ట్ గ్యాప్ అప్ లో క్రాస్ అయింది, అందువల్ల దీన్ని మనం పట్టించుకోం ఎందుకంటే ఇక్కడ ఇది. సో ఇక్కడ బై చేస్తే ఒక స్టాప్ లాస్ హిట్ అయ్యేది, ఎందుకంటే ఇక్కడ బై చేస్తే ఇదే స్టాప్ లాస్, ఒక 22 పాయింట్లు ఎంత పెడతాం స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండేది. స్టాప్ లాస్ ఇక్కడ కవర్ అయ్యింది, ఫిల్టర్ అయింది చూసుకోండి ఇది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక సెల్ సెటప్ వచ్చింది చూడండి, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది యాజ్ పర్ 50 SMA అండ్ 20 SMA. అప్పుడు మనం 12 EMAలు చేసింది. ఇక్కడ సెల్ చేయాలి కానీ ఏమైంది, సిసి లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేదు కదా, అందువల్ల సెల్ చేయం. ఓబివి కూడా పైనే ఉంది, సో ఇక్కడ మనం సెల్ చేయం. అగైన్ ఇది కూడా ఒక ట్రేడ్ ని మనం ఫిల్టర్ చేసుకున్నట్లే, లాస్ట్ ట్రేడ్ ని ఫిల్టర్ చేసుకున్నట్లే. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. ఇది ఇంకా కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ అండి. ఇండికేటర్ అనేది మీకు ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీ. ఇది నార్మల్ గా సిసిఐ పెట్టిన వాళ్ళు చూసాం, ఆర్ఎస్ఐ పెడతారు, స్టొకాస్టిక్ పెడతారు, అవి ఇవి ఇవి పెడతారు. ఇక్కడ సిసిఐ 14 ని ఏకంగా 49 కి వెళ్ళిపోయామండి మనం. 14 అంటే ఏదో 18 20 ఇలా కాకుండా 49 పెట్టాం. ఇండికేటర్ లో ఇండికేటర్ పెట్టాం. ఇక్కడ మనది సిగ్నల్ లైన్ ఏదైతే ఉందో 20 మూవింగ్ యావరేజ్, దాన్ని ఇక్కడ మళ్ళీ సిగ్నల్ కింద పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. ట్రెండ్ కి అనుగుణంగా వేసే స్ట్రాటజీ అండి. డైవర్జెన్స్ అనేది ఎగినిస్ట్ ట్రెండ్ కదా. ఇది ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ట్రెండ్ కి అనుగుణంగా వెళ్తున్నాం ఇక్కడ. అందులో కూడా ఫిల్టర్స్ అప్లై చేసుకున్నాం, ఈ రెండు కూడా మనకి అడిషనల్ ఫిల్టర్స్. ఇక్కడ చూడండి ఇదేమయ్యేది, ఇక్కడ కొద్దిగా జూమిన్ చేద్దాం ఏమవుతుందో తెలుస్తుంది. ఇదేనా, May 29. చూడండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనకు ఒక బై ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ వచ్చింది యాక్చువల్గా.
ఇక్కడ వస్తే సిసిఐ లైన్ 15 మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవ్వలేదు, వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను. ఓబివి ఇక్కడ క్రాస్ అయ్యింది కానీ సిసిఐ లైన్ ఇంకా క్రాస్ అవ్వలేదు, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవ్వలేదు, సో వెయిటింగ్. ఈ లోపు ప్రైస్ కిందకి పడిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక లాస్ట్ ట్రేడ్ ని ఫిల్టర్ చేసుకోగలిగాం. అఫ్ కోర్స్ 1:1 ప్రకారం అయితే టార్గెట్ హిట్ అయ్యేదేమో 28 హిట్ అవ్వలేదు, 25 వరకు వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం ఫిల్టర్ చేసుకోగలిగాం. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ సెల్ ఆపర్చునిటీ కూడా ఓబివి ఇక్కడ కిందకు వచ్చింది కానీ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలే, సెల్ చెయ్యం. సో దట్ అగైన్ ఇంకొక లాస్ట్ ట్రేడ్ ని ఫిల్టర్ చేసుకోగలిగాం. అంటే సమ్ టైమ్స్ సిసిఐ ఫిల్టర్ చేస్తుంది, సమ్ టైమ్స్ ఓబివి ఫిల్టర్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇక్కడ మీకు సెల్ ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ సెల్ చెయ్యం కానీ ఇక్కడికి వచ్చేసరికి 100% మీకు సెల్ వచ్చింది. చూడండి, ఇది సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయింది, ఓబివి లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయింది. ఇక్కడ సెల్ చేస్తే 36 పాయింట్లు స్టాప్ లాస్, 1:1.5, ఈవెన్ 1:2 అయినా 1:68 వెళ్ళింది, 1:1.5, 1:1.5 అయితే మాత్రం చాలు అండి. యాక్చువల్గా 1:1 ఆర్ 1:1.5 రిపోర్ట్ ప్రకారం మనకి ఏది బాగుంటే అలాగా. యాక్చువల్గా ఇక్కడే ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఎందుకంటే ఇదంతా డౌన్ ట్రెండ్ లో ఉంటుండగా ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఓబివి కిందనే ఉంది మూవింగ్ యావరేజ్, కంటే సిసిఐకి మీకు సిగ్నల్ ఇవ్వాల, సిసిఐ మీకు ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఒక 28 పాయింట్లు స్టాప్ లాస్, 34 వచ్చింది, 35, అంటే 1:1 టార్గెట్ హిట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ సెకండ్ సెటప్ వచ్చింది అనమాట. ఇది సెకండ్ ఆపర్చునిటీ, 1:1లో ఇక్కడ టార్గెట్ హిట్ అయితే మళ్ళీ ఇక్కడ, లేదు 1:1.5 పెట్టారనుకోండి, 28 అంటే 34, 1:1 అంటే మొత్తం అప్పుడు 1:4, 1.5, దీంట్లో 1:1.5 ఇక్కడ టార్గెట్ హిట్ అయినట్లు. ఓకే, సో ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఇది ఇలా ఇక్కడ నుండి చూసుకుంటే ఎస్ ఇక్కడ వచ్చింది చూడండి ఇది, కానీ ఇక్కడ సిసిఐ లైన్ మీకు క్రాస్ అవ్వలేదు. ఇక్కడ వచ్చింది సిసిఐ లైన్, ఇక్కడ క్రాస్ అయింది, సో ఇక్కడ సెల్ చేస్తారు 44 పాయింట్లు. ఓకే, డోర్ లాగేసాం. ఓకే, అండ్ యా ఇక్కడ మీకు ఒక బై ఆపర్చునిటీ వచ్చింది, ఇది మాత్రం కొద్దిగా మిస్ అవుతున్నాం చూసుకోండి ఇది, ఎందుకంటే ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చింది. సిసిఐ లైన్ మూవింగ్ ఓబివి అన్ని పైకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది, బాగా పైకి వెళ్ళిపోయింది, 90 పాయింట్లు 90 పాయింట్లు స్టాప్ లాస్. సో ఎట్లాంటిది మాత్రం ఇంత పెద్ద క్యాండిల్స్ అందువల్ల వెళ్ళినప్పుడు డేర్ చెయ్యము, బీ ప్రాక్టికల్ అనడానికి రీజన్ అదే. యాక్చువల్గా అయితే మనకి మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ప్రకారం అయితే ఇక్కడ వచ్చింది కానీ ఆ టైంకి సిసిఐ అండ్ ఓబివి రాలేదు కాబట్టి 1000, ఇక్కడైతే మాత్రం ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్లే. సో ఇలా పిప్స్ పెద్దగా ఉన్నప్పుడు తీసుకోవద్దంటారా? అంతే కదండి, ఇప్పుడు ఎన్ని పిప్పులు మీకు మీకు స్టార్టింగ్ చెప్పాను, 1% మూవ్మెంట్ అనేది ఒక రోజులో ఇంట్రాడేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ 11,000లో ఉందంటే 110 పాయింట్లు మూవ్ అవ్వచ్చు ఒక రోజు, అప్రాక్సిమేట్గా ఒక రోజులో. మరి 110 పాయింట్లు మీ మూవ్ అవుతుంది అనుకుంటే మీకు సింగిల్ క్యాండిల్లో ఒక 100 క్యాండిల్స్, 90 క్యాండిల్ మూవ్ అయిపోతే ఇంకా 110 మీకు మిస్, మీకు ఇంకో 90కి ఇంకో 90 రావడానికి అవకాశం ఎక్కడుందండి? ప్రాబిలిటీ తగ్గిపోతుంది కదా, తగ్గుతుంది. అందువల్ల మీకు స్టార్టింగ్ లో మనీ మేనేజ్మెంట్ టార్గెట్ లో చెప్పినప్పుడు చెప్పాను, సాధారణంగా ఎనీ స్టాక్ ఆర్ ఇండెక్స్ 1% ఆఫ్ ద వాల్యూ మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది, అందులో 1/3 to 1/5 మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నాను కదా. సో నిఫ్టీ 110 ఇప్పుడు ఉంది, 11,000 ఉందంటే 110 అనుకుంటే 110 లో 30% అంటే 33 నుండి 55 వరకు టార్గెట్ పెట్టుకుంటూ హో హ్యాపీ అది. అంతేగాని ఇంకా ఎక్కువ టార్గెట్ ఇంట్రాడేకి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంట్రాడే. మీరు చూసుకోండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఇంట్రాడేకి అయితే అలాగా, స్వింగ్ ట్రేడింగ్ అయితే 1:1
అది 1% కి ప్రైస్ కి వాల్యూలో 2% 1 to 2% టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఇంట్రా స్వింగ్ ట్రేడింగ్ అయితే 100 to 200 పాయింట్స్ నిఫ్టీ పెట్టుకోవచ్చు. అదే పొజిషనల్ ట్రేడింగ్ అయితే 5 to 10 టైమ్స్ అంటే 500 to 1000 మూవింగ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ 15 మినిట్స్ లో ఇంట్రాడే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంత పెట్టడం అనేది ప్రాక్టికల్ గా జరగదు అది. ఓకే, అంటే అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ జరుగుతుంది, ఒక్కొక్క రోజు 200 పాయింట్లు అటెస్ట్ చెల్లిపోవచ్చు, అది వేరే ఇష్యూ, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అది జరగదు. ఓకే, ఇంట్రెస్ట్ పెట్టినా 1:1 కనెక్ట్ పెట్టలేం మనం. 1:1 ఆర్ 1:1.5. ఇక్కడ చూడండి, ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ఇది నిజంగానే స్టాప్ లాస్ హిట్ అయింది. అన్ని కండిషన్స్ మీట్ అయిన తర్వాత కూడా సెల్ వచ్చింది, ఇదైతే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయినట్లే. కానీ యాక్చువల్గా మనం అనుకున్న 100% రూల్ ప్రకారం అయితే లేదు, ఇలా జిగ్జాగ్ వచ్చింది. ఎందుకంటే ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చి ఇలా ప్రాపర్ సెటప్ అయితే లేదు. బట్ స్టిల్ ఇక్కడ ఒక బై ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇది ఇక్కడ బై ఆపర్చునిటీ వస్తే మీకు బై ఇక్కడ మీకు ఇక్కడ వచ్చింది. ఓబి సిసిఐ లైన్ ఇక్కడ క్రాస్ అయ్యింది, కానీ ఓబీవి క్రాస్ అవ్వలేదు, ఓబీవి మీకు ఇక్కడ చెప్పింది. సో ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ బై చేస్తే ఇది 20 పాయింట్లు, లేదనుకుంటే ఇది 34 పాయింట్లు. 20 పాయింట్లు అయితే 1:1.5 పెట్టుకోవచ్చు, 34 పెట్టుకుంటే 1:1. ఓకే, ఇది ఎందుకంటే ఒరిజినల్గా మీకు స్వింగ్లో ఇది ఇది స్వింగ్లో అనుకుంటే 24 పాయింట్లు 20 పాయింట్లు. ఓకే, అది అలాగే ఇది ఆపర్చునిటీ కాదు, ఎందుకంటే మూవింగ్ 20 మూవింగ్ యావరేజ్ కింద ఉంది ఇక్కడ. ఎస్, ఇక్కడ ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇది ఇది మాత్రం ఆపర్చునిటీ కొద్దిగా మిస్ అయ్యామా, ఇక్కడ వచ్చింది సెల్ ఆపర్చునిటీ. అంటే ఒరిజినల్గా స్ట్రాటజీ ప్రకారం మన మూవింగ్ యావరేజ్ల ప్రకారం ఇక్కడ వస్తే ఇది మాత్రం ఇక్కడ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత ఉంది, 44 పాయింట్లు. 1:1 హిట్ అవుతుందా, హిట్ అవ్వలేదు. కానీ ఇది గ్రీన్ క్యాండిల్ కవర్ అవ్వలేదు అంటే కంప్లీట్ గా 20 యావరేజ్ గ్రీన్ క్యాండిల్ స్టార్టింగ్ లో మనకు సెల్ ఫస్ట్ కండిషన్ త్రూ అవ్వాలి కదా, అది జస్ట్ ఎడ్జ్ లో వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళిపోయాయి కదా, బోర్డ్ లోపల ఉన్నాయి కదా కింద నుంచి. ఓకే, లోపల ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి కదా లోపల, అంటే నేను అనేది 20కి టచ్ అయ్యి దాని నుంచి వెళ్ళాలి కదా, అది జస్ట్ కవర్ మీద ఉందండి. చూడండి చూడండి, ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీట్ అయిందండి. ఓకే, ప్రైస్ 50 SMA ఇక్కడ క్రాస్ అయిపోయిందండి. సెకండ్ కండిషన్ 20 SMA 15 క్రాస్ చేసి కిందకు వచ్చిందండి ఇక్కడ. ఓకే, తర్వాత ఏమైంది, ప్రైస్ కింద నుండి పైకి వెళ్ళి లోపల క్లోజ్ అయిందండి. నేను అది కింద నుంచి అంటే మీరు జస్ట్ అది ఎడ్జ్ లో ఉంది కదా కింద ఓపెనింగ్, గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ తో పని లేదు, లోపల గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అంతే. ఓకే, గ్రీన్ క్యాండిల్ లోపల క్లోజ్ అవ్వాలి అంతే, ఏదైనా క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోవాలి ఈ రెండింటికి మధ్యలో. సో ఇది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది ప్రైస్. ఇప్పుడు అంటే మీరు రూమ్ లోపల ఉన్నారు, మళ్ళీ రూమ్ లోపలికి రావాలంటే ఏం చేయాలి, ముందు బయటికి వెళ్ళాలి కదా. అలాగే రూమ్ బయట ఉన్నారు, మళ్ళీ బయటికి రావాలంటే లోపలికి రావాలి కదా. సో ఇప్పుడు బయట ఉన్నారు, మళ్ళీ బయటికి రావాలంటే ముందు లోపలికి వెళ్ళిపోవాలి. ఇది రూమ్ అనుకోండి, మీరు ఉన్న రూమ్ ఇది, ఇది బయట ఉన్నారు మీరు. సో ఇలాగ ఇది ఒక బాక్స్ రూమ్ అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిపోయారు తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. కానీ బయట ఉంటుండగా నేను బయట లోపలికి వెళ్ళి రావడం అనేది జరగదు కదా, సో లోపలికి వెళ్ళాలి అంతే. సో ఇక్కడ మీకు ఒరిజినల్ గా మూవింగ్ యావరేజ్ ప్రకారం ఇక్కడ సెల్ సెటప్ వచ్చింది, కానీ సిసిఐ లైన్ క్రాస్ అవ్వలేదు, ఓబివి క్రాస్ అవ్వలేదు, కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఓబివి క్రాస్ అయ్యింది ఈ క్యాండిల్ లో కాదు, ఈ క్యాండిల్ లో సిసిఐ ఇక్కడ క్రాస్ అయ్యింది. సో ఇక్కడ సెల్ చేస్తున్నాం, అది కానీ సెల్ చేస్తే స్టాప్ లాస్ 44 పాయింట్లు ఉంది, సో హిట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ ఇది యాక్చువల్గా ఇట్లాంటప్పుడు ప్రాక్టికల్ గా బై కానీ ఎటువంటి ఆపర్చునిటీ తీసుకోమండి. ఇంత గ్యాప్ వచ్చింది కదా చూడండి, 160 పాయింట్లు. అంటే ఇది ఇక్కడ యాక్చువల్గా నెక్స్ట్ డే ఓపెన్ అవడమే, 110 పాయింట్లు గ్యాప్ తో ఓపెన్ అయ్యి ఇలా అయినప్పుడు
ఇలా పైకి వెళ్ళి తర్వాత లోపలికి వచ్చి పైన క్లోజ్ అయ్యింది కదా అని ఎట్లాంటివి తీసుకోం, ఎందుకంటే ఈ జంప్ మూవింగ్ యావరేజ్ క్లారిటీ లేదు చూసారు కదా, ఎందుకంటే దీని ఇంపాక్ట్ అంతా ఇక్కడ కనిపించింది, ఒక కన్సిస్టెన్సీలో లేదు మూవింగ్ యావరేజ్. అందువల్ల దీన్ని ఇక్కడ తీసుకొని వేయకూడదు మనం, ఇట్లాంటివి ఎప్పుడైనా యూజ్ గ్యాప్స్ ఉన్నప్పుడు మూవింగ్ యావరేజ్ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోద్ది, ఆ స్మూత్ మూవ్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే ఇంతవరకు ఉన్నది ఒక్కసారి ఈ ఒక్క గ్యాప్ వల్ల మొత్తం మూవింగ్ యావరేజ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, అది సో అలాగే చూసుకుంటే ఇక్కడ మీకు ముందుగా ఇక్కడ బై ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఇది వాస్తవానికి ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్, 44 పాయింట్లు పెడితే ఈ కింద వరకు వచ్చి నెస్టడే మీ టార్గెట్ యాక్చువల్లీ హిట్ అయింది, జాక్ పాట్ కొట్టినట్లు, అది వేరే ఇష్యూ. యాక్చువల్లీ ఎక్కడ బై ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, ఓకే ఇక్కడ బై చేస్తాం యాక్చువల్గా, ఇక్కడ ఇవి మాత్రం బై కోసం వాడుకోకూడదు, ఇది మాత్రం నిజంగా జాక్ పాట్ ప్రాఫిట్ అది. అండ్ ఇక్కడ సెల్ వచ్చింది చూడండి, ఇలా వచ్చి లోపలికి వెళ్ళి ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ మీకు ఏంటి సిసిఐ ఓబివి లైన్ చెప్పలేదు, సో దట్ ఇక్కడ సెల్ చేస్తే ఒక 15 అంటే 16 ఎన్నో పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాల్సిన సేవ్ అయిపోయారు. ఓకే, అంటే ఇవి రెండు ఫిల్టర్స్ అండి, ఒక్కొక్కసారి ఫిల్టర్స్ ఏం చేస్తాయి, మంచివి కూడా ఫిల్టర్ చేసేస్తుంటాయి, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ లాస్ట్ ట్రేడ్స్ ని ఫిల్టర్ చేస్తున్నాయా లేదో చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని అప్లై చేసినా ఇది లాస్ట్ ట్రేడే చూడండి, చూసారా కొద్దిగా కవర్ అయ్యింది చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి బై ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, ఈ లోపల నుండి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, ఇక్కడ వచ్చింది, వచ్చినప్పుడు బై చేసేద్దాం అనుకుంటే ఓబీవి పైన ఉంది కానీ సిసిఐ లైన్ పైన లేదు, వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం, ప్రైస్ అటు ఇటు మూవ్ అవుతుంది, ఇక్కడ వచ్చింది సిసిఐ లైన్, ఇక్కడ సిసిఐ లైన్ వచ్చేసరికి ఏమైంది 20 SMA కిందకు వచ్చింది, సెకండ్ కండిషన్ మీట్ అవ్వలేదు, సో స్టిల్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, కానీ ఫైనల్గా ఎక్కడైతే వచ్చింది ఇది మాత్రం ఇక్కడ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వస్తే మాత్రం ట్రేడ్ వేస్తే మాత్రం ఇది లాస్ అయ్యా, చేసి 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 ఫైనల్గా అలా సైడ్ వేస్ ఆగి ఇక్కడ రాలేదు, ఎస్ 20 SMA కిందన ఉంది ఇక్కడ 50 కంటే, అందువల్ల ఈ సిసిఐ లైన్ కోసం వెయిట్ చేసే క్రమంలో మనకి ఈ లాస్ ట్రేడ్ అనేది సేవ్ అయిపోయాం. ఓకేనండి, ఎస్ ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చింది చూడండి మూవింగ్ యావరేజ్ ప్రకారం, కానీ సిసిఐ మీకు ఎక్కడ ఇక్కడ వచ్చింది, ఈ మారు స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ 50 పాయింట్లు, కానీ ఇది ఇంత, ఎందుకంటే ఇది ఇక్కడ స్వింగ్ లో, దీన్ని తీసుకుంటే సరిపోతుంది 22 పాయింట్లు. కానీ దీనికి ఓబివి ముందే వచ్చిందండి సిగ్నల్, మనకు ఓబివి వచ్చింది, కానీ ఓబివి మీకు పైన ఉంటే చాలు అంతే, ఓబివి లైన్ పైన ఉండాలి అంతే, మీకు ఆ టైంకి అన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి అంతే. ఓకే, అది ఇక్కడికి వచ్చేసరికి మీకు అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూడండి మీకు సెల్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, కానీ దీన్ని వెయ్యాలా వద్దనేది నాకు కన్ఫ్యూజనే, యాక్చువల్గా అయితే ఏదో ఒకటి వెనక్కి వచ్చి రావడం అనేది జరగాలి, కానీ ఇక్కడ అన్ని అప్పటికే ఉన్నాయి ముందుగానే, సో వేస్తే లాస్ట్ ట్రేడ్ అయింది, మరి ఇది సెల్ చేస్తే, ఎందుకంటే అప్పటికి అన్ని కిందనే ఉన్నాయి, అన్ని ఒక అనుకూలంగానే ఉన్నాయి యాక్చువల్గా, సిసిఐ లైన్ కిందనే ఉంది, ఓబీవి కిందనే ఉంది, బట్ ఇక్కడ మనకి ఆపర్చునిటీ రాలేదు, మిస్ అయిపోయాం, ఆ మాత్రం ఎక్కడ ప్రైస్ కింద క్లోజ్ అవ్వాల, ఇక్కడ చూడండి ఇక్కడ లోపల రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ ఓపెన్ అయింది, కానీ గ్యాప్ బాగా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది 40 పాయింట్లు, సో వి కాంట్ డూ, ఇంకా అంత గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అట్లాంటప్పుడు. ఇక్కడ మళ్ళీ వచ్చింది మీకు, కానీ ఆ గ్యాప్ అప్ అలాగే ఉంది కాబట్టి స్టిల్ వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. జెన్యున్ గా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉన్నది, పర్ఫెక్ట్ సెటప్ వస్తుంది అండి, అబ్నార్మల్ బిహేవియర్ చూడండి, ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ ఓబీవి ఇక్కడ వచ్చింది, కానీ సిసిఐ ఇక్కడ వచ్చింది,
ఈ క్యాండిల్లో ఇక్కడ బై చేస్తాం ఓ 30 పాయింట్లు. ఓకే, అది అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నవి ఇట్లాంటి గ్యాప్ అప్స్ దగ్గర మాత్రం అప్లై చేయకూడదండి. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 140 పాయింట్లు. సో ఇట్లాంటి వీటిల్లో మనం ట్రేడ్ చేయలేం, వెంటనే ఆపర్చునిటీ వచ్చినా తీసుకోకూడదు. ఇదిగోండి ఇది పర్ఫెక్ట్ సెటప్స్ అనమాట. చూడండి ఇది ఇక్కడ ఇది వచ్చింది, కానీ ఓబివి అండ్ సిసిఏ మీకు ఇక్కడ వచ్చాయి, బట్ స్టిల్ 26 పాయింట్లు అనుకుంటే మంచి ప్రాఫిట్ అది. ఓకే ఇది ఓకే. ఇప్పుడు ఇందులోన ఇది ట్రెండ్ కి అనుగుణంగా మూవ్ అయ్యేదండి. ఇప్పుడు 50 తీసేస్తాను, 50 తీసేస్తే ఇది ట్రెండ్ కి ఎగనిస్ట్, మళ్ళీ ట్రెండ్ కి ఎగనిస్ట్. అప్పుడు ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ సిసిఐ లేదంటే మూవింగ్ యావరేజ్ అయినా సరే. మూవింగ్ యావరేజ్ పైనుండి కిందకి వచ్చింది ఎప్పుడు, ఇక్కడ సిసిఐ ఓబివి ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఈ వారు సిసిఐ ఉంది కానీ ఓబివి రాలే, కానీ ఇక్కడ సిసిఐ కూడా ఇంకో కొత్త కండిషన్ ఉందండి. తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోని 2-3 సార్లు చూడండి. ఈ రూల్లో ఇక్కడ ఎగనిస్ట్ ట్రెండ్ వెళ్తున్నాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సిసిఐ ఇంపార్టెంట్. ఇంతకు ముందు సిసిఐలో సిసిఐ లైను మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేస్తే చాలు అని అన్న ఇంతవరకు, కానీ ఇప్పుడు కొత్త కండిషన్ పెడుతున్నాం పర్టికులర్ గా సిసిఐకి. సెల్ చెయ్యాలి అంటే సిసిఐ లైను మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయాలి, కరెక్టే, కానీ ఎక్కడ క్రాస్ చేయాలి? సెల్ చేయాలంటే +100 కంటే పైన క్రాస్ చేయాలి. ఇది కండిషన్ అన్నమాట. అంటే ఇంతకు ముందు ఎక్కడ క్రాస్ చేసినా దాన్ని ఓకే, ఇక్కడ కింద బై చేయాలంటే ఇక్కడ కింద నుండి ఇక్కడ దీన్ని క్రాస్ చేస్తే చాలు. అలాగే ఇప్పుడు సపోజ్ కింద అనుకున్నట్లు ఇక్కడ బై చేయాలంటే కింద నుండి ఇక్కడ క్రాస్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు ఈ స్ట్రాటజీలో బై చెయ్యాలంటే -100 కింద మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చెయ్యాలి. ఇంతకు ముందు కండిషన్ ఇది కాదు. ఈ -100 కింద బై చెయ్యాలంటే -100 కింద మూవింగ్ యావరేజ్ సిసిఐని క్రాస్, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవ్వాలి. సెల్ చేయాలంటే +100 పైన సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయాలి. ఇవి కండిషన్స్. ఓకే ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. చూడండి ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ లాంటిదే, డైవర్జెన్స్ స్ట్రాటజీ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 20 SMA ని ప్రైస్ పై నుండి కిందకు వచ్చి క్రాస్ చేస్తుంది డైవర్జెన్స్ లో. అంటే డైవర్జెన్సే ఇది యాక్చువల్ గా, మీకు అది కూడా చూపించేస్తాను, చూపించేస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. డైవర్జెన్స్ కి దీనికి తేడా ఏమి లేదు, కానీ డైవర్జెన్స్ లో ప్యాటర్న్ కోసం వెయిట్ చేసే వాళ్ళం కదా. ఇక్కడ ప్యాటర్న్ చూడకుండా ప్యాటర్న్ల మీద అవగాహన లేని వాళ్ళు ఒక మూవింగ్ యావరేజ్ ని పెట్టుకుంటే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేస్తే సెల్ చేసేసుకుంటారు. సింపుల్, వాళ్ళకి ఇంకా ప్యాటర్న్లతో పని లేదు. యాక్చువల్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఇక్కడ ఎంగల్ఫింగ్ లో ఇక్కడ సెల్ చేయాలి, కానీ వాళ్ళకి ప్యాటర్న్స్ తో పని లేదు. సమ్టైమ్స్ డైవర్జెన్స్ రాకపోను వచ్చు, కానీ 20 SMA ని పైనుండి కింద క్రాస్ అయినప్పుడు ఇది ఫస్ట్ కండిషన్. ఆ టైంకి ఈ సిసిఐ లైన్ 20 మూవింగ్ యావరేజ్ ని పైనుండి 100 పైన క్రాస్ చేయాలి, ఇక్కడ క్రాస్ చేస్తుంది. అలాగే ఓబివి లైన్ కూడా మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయాలి, ఇక్కడ క్రాస్ అయ్యి ఉంది. జూమిన్ లో మనకు కనిపిస్తుంది యాక్చువల్ గా, కొద్దిగా జరుపుతాను పక్కకి. ఇదిగోండి ఇక్కడ కిందకు వచ్చింది ఇది. చూడండి మూవింగ్ యావరేజ్ కంటే ఇంకా కొద్దిగా జూమిన్ చేస్తూ, ఇట్లాంటప్పుడు లైవ్ లో ఉన్నప్పుడు జూమిన్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి చూసారా, సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే కిందకు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడంటే మనం దీనిలో ఉన్నాం, లైవ్ లో ఉన్నప్పుడు ఒకసారి డౌట్ ఉంటే జూమిన్ చేసుకుంటాం, అంతే అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చింది సెల్ సెటప్. ప్రైస్ 20 SMA కింద క్రాస్ అయ్యింది, ఇక్కడ సిసిఐ లైన్ 20 SMA 100 పైన క్రాస్ అయ్యింది, ఓబివి లైన్ కూడా 20 SMA క్రాస్ అయ్యింది. అన్నింటికి మనం 20 SMA ఇక్కడ వాడుకుంటున్నాం. ఓకే సో ఇప్పుడు ఇక్కడ సెల్ చేసుకుంటాం. సెల్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్ 50 పాయింట్లు, 1:1 అండి.
ఇది తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ మూవింగ్ యావరేజ్ ని ప్రైస్ కింద నుండి పైకి క్రాస్ అయినప్పుడే మీరు మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, కింద ఎక్కడ క్రాస్ అయ్యింది, కింద నుండి పైన క్రాస్ అయింది. ఆ టైం కి చూడండి, పైకి క్రాస్ అయ్యింది కానీ సిసిఏ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయింది కానీ -100 కింద క్రాస్ అవ్వలే. సో దీన్ని అయితే తీసుకోము. ఓబీవీ లైన్ క్రాస్ అయ్యి పైన ఉంది, అన్ని ఉన్నాయి కానీ తీసుకోము. అఫ్ కోర్స్ పైకి వెళ్ళిపోయింది, అది వేరే ఇష్యూ. ఇక్కడ మళ్ళీ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. సెల్ ఆపర్చునిటీ ఇక్కడ వస్తే ఇది ఎలా చూసుకున్నా స్టాప్ లాస్ ఇట్టే. చూడండి, ఇక్కడ ఆల్రెడీ 20 SMA ని +100 పైన క్రాస్ అయ్యింది, ఓబీవీ కూడా కిందనే ఉంది, ఇది మాత్రం స్టాప్ లాస్. అగైన్ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ. ఈ మారు ఇదిగోండి, +100 పైన, ఇదిగోండి డాట్ డాటెడ్ లైన్ కంటే పైన ఉంది మూవింగ్ యావరేజ్, అక్కడ క్రాస్ అయింది, ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్. ఇదా ఇది స్వింగ్ లో, స్వింగ్ హై అవ్వదు యాక్చువల్ గా, కానీ 21 ఓకే, అంటే సాటిస్ఫై అయితే 21, లేదనుకుంటే ఇది 42 మన తరక దీన్ని బట్టి. ఎందుకంటే ఇది 100% స్వింగ్ హై కాదు, ఎందుకంటే దీనికి పైన ఒకటి కింద ఉంటే ఇంకోటి పైన ఉంది, రెండు కింద ఉండాలి. ఓకే, సో 42 నార్మల్ గా పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అండ్ చూడండి ఇవన్నీ రివర్సల్స్ అనమాట, పై నుండి కిందకి. మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చింది, డైవర్జెన్స్ ఉంది. ఓకే, ఇంక ప్యాటర్న్ గీయటర్న్లతో మనకు పని లేదు. ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఆ టైంకి చూడండి, 100 మూవింగ్ యావరేజ్ ని సిసిఏ లైన్ కిందన -100 కిందన క్రాస్ అయింది, ఓబీవీ లైన్ బైలో ఉంది, ఇక్కడ మనకి బై ఆపర్చునిటీ. ఓకే, 22 పాయింట్లు. ఓకే, అగైన్ మళ్ళీ మీకు సెల్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, అంటే ముందు మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. ఇక్కడ చూడండి, +100 పైనే ఇక్కడ సిసిఏ లైన్ మీకు క్రాస్ అయింది, ఆ టైంకి ఓబీవీ కూడా కిందనే ఉంది ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్ 26 పాయింట్లు, టార్గెట్ హిట్ అయింది. ఇది ఎగ్నిస్ట్ ట్రెండ్ అండి. ఒకే స్ట్రాటజీలో 50 తీసేస్తే ఎగ్నిస్ట్ ట్రెండ్, 50 ఉంటే ట్రెండ్ కి అనుగుణంగా, కానీ ఇక్కడ చిన్న కండిషన్ మార్చామంతే. చూడండి ఇక్కడ బై ఆపర్చునిటీ వచ్చింది, ఇది ప్యూర్ లాస్. మీకు -100 కింద నుండే మూవింగ్ యావరేజ్ ని సిసిఏ లైన్ క్రాస్ అయింది, ఓబీవీ క్రాస్ అయింది, అన్ని మీట్ అయినా సరే లాసే, స్టాప్ లాస్ ఒక 34 పాయింట్లు. అగైన్ చూడండి ఇక్కడ డైవర్జెన్స్ ప్రకారం మనం సెల్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ 20 SMA పెట్టడం వల్ల క్రాస్ చేయలేదు, ఇక్కడ ఒక లాస్ట్ ట్రేడ్ ని ఫిల్టర్ చేసుకోగలిగాము. ఓకే, అండ్ ఇది ఇంకొక డైవర్జెన్స్ ఇక్కడ వచ్చింది. ఈ డైవర్జెన్స్ ప్రకారం ఇక్కడ నో ప్యాటర్న్, ఇక్కడ మూవింగ్, ఇక్కడ ఎంగల్ఫింగ్ వరకు చూడక్కర్లేదు. అంటే నార్మల్ గా అయితే ప్యాటర్న్ గురించి ఐడియా ఉంటే ఎంగల్ఫింగ్ మ్యాచ్ చూస్తాం, లేదనుకుంటే ఇక్కడ చూడాలి. కానీ ఇది గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి చెయ్యము. 88 పాయింట్లు. వాస్తవానికి నేనేం చేస్తానో చెప్పనండి, ఇక్కడ ఒక ట్రేడ్ వేస్తాను, ఇక్కడ ఒక ట్రేడ్ వేస్తాను, దీని లెక్క ప్రకారం దీని టార్గెట్ తీసుకుంటాను. అఫ్ కోర్స్ ఈ గ్యాప్ కాదు, మళ్ళీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయ్యి ఇక్కడ క్యాండిల్ వేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక బై చేస్తాను, ఈ స్టాప్ లాస్ ప్రకారం ఇంకో ట్రేడ్ వేస్తాను. యాక్చువల్ గా నేను డైవర్జెన్స్ ప్రకారం ప్యాటర్న్ మీద ఒక ట్రేడ్ వేస్తాను, ఈ సిసిఏ లైన్ దీని ప్రకారం కూడా ఇంకో ట్రేడ్ వేస్తాను, ఒకే దగ్గర రెండు ఆపర్చునిటీస్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు సెల్ వచ్చింది, సెల్ వచ్చింది కానీ చూడండి ఇది +100 కంటే పైన మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ సెల్ చెయ్యం, ఓబీవీ కూడా రాలేదు కాబట్టి సెల్ చెయ్యం. సో ఒక లాస్ట్ ట్రేడ్ ఫిల్టర్ అయ్యింది. అలాగే ఇక్కడ బై ఆపర్చునిటీ కూడా వచ్చింది, కానీ -100 నుండి కింద నుండి పైకి క్రాస్ అవ్వలేదు కాబట్టి బై కూడా చెయ్యం. ఇక్కడ మళ్ళీ సెల్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ వచ్చిన ఓబీవీ రాలేదు, ఓబీవీ రాలుగా రాలేదు కాబట్టి ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్లు. ఇక్కడ ఓబీవీ వచ్చింది కానీ ఎంత గ్యాప్ ఉంది కాబట్టి మళ్ళీ వెయ్యం. ఇక్కడ మళ్ళీ చూడండి బై ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇది కూడా వెయ్యం, ఎందుకంటే సిసిఏ లైన్ ని మూవింగ్ యావరేజ్ ని సిసిఏ లైన్ -100 కింద క్రాస్ చేయలేదు.
అలాగే ఓబివి కూడా పైకి వెళ్ళలేదు. ఏమైంది అది? ఒక లాస్ ట్రేడ్, అంటే లాస్ అంటే ఎంత, 54 పాయింట్లు వెళ్ళలేదు, 50 వరకు వెళ్ళింది, 48. అంటే ఒక లాస్ ట్రేడ్ సేవ్ చేసుకోగలిగాం అనమాట. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ గ్యాప్ సెయ్యం, ఇక్కడ మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూడండి, -100 నుండి కింద నుండి పైన క్రాస్ అయ్యింది, ఓబివి ఇక్కడ క్రాస్ అయ్యింది ఈ క్యాండిల్ లో. ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఎంత? మళ్ళీ ఒక 44 పాయింట్లు. ఏం జరిగింది తర్వాత? 38 వరకు వచ్చి టార్గెట్ హిట్ అయ్యింది. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి, సెల్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయింది, బై ఆపర్చునిటీ ఉంటుండగానే. కానీ మీకు సిసిఐ ని మైనస్ లో మూవింగ్ యావరేజ్ ఇక్కడ 100 పై నుండి క్రాస్ చేయలేదు కాబట్టి సెల్ చేయండి రాలేదు. ఇవన్నీ మేము ఓన్ గా చేసుకున్న స్ట్రాటజీస్ అండి మా టీం ఇక్కడ. ఓకే, అబ్జర్వేషన్ ఏం చేస్తే ఏం జరుగుతుందా మీకు, యాక్చువల్ గా ఓన్లీ ది స్ట్రాటజీ కెన్ బి సోల్డ్ ఎట్ 10,000 రూపీస్. ఎందుకంటే మాకు ఇంచుమించు ఒక 3 నెలల శ్రమ, 3 మనుషుల శ్రమ అది యాక్చువల్ గా. మా ఇద్దరు టీము నేను స్ట్రాటజీ ఇచ్చి ఆ స్ట్రాటజీని వాళ్ళకి రిపోర్ట్స్ చేయించి ఎక్కడెక్కడ లాసెస్ వస్తున్నాయి, కండిషన్స్ ఏం జరుగుతాయి చెప్పాను చూసారా, ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేశాడో, మేము ఇలాగే ఎక్కడ లాస్ వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ చేసి చేసి ఫైనల్ రిపోర్ట్ మీకు ఇస్తున్నాం యాక్చువల్ గా. ఓకే, యా ఇది మాత్రం లాస్ట్ ట్రేడ్ అండి. చూడండి ఇక్కడ, ఇక్కడ ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చింది, సిసిఐ లైన్ ఆల్రెడీ +100 పైనే క్రాస్ అయింది, ఓబివి ఉంది, ఇది లాస్ట్ ట్రేడే. కానీ వెంటనే ఇంకొక సెల్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది చూడండి, ఇది మళ్ళీ ప్రాఫిట్ 30 పాయింట్లు. ఓకే, ఇది బై చెయ్యం, వదిలేస్తాం, ఎందుకంటే ఎంత గ్యాప్, 66 పాయింట్లు. అది మళ్ళీ కొద్దిగా కనుమరుగైపోవాలన్నమాట. అది ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ వచ్చింది కానీ చెయ్యం, -100 కంటే కింద నుండి క్రాస్ అవ్వాలి కాబట్టి చెయ్యం. దీన్ని కూడా ఇక్కడ సెల్ ఆపర్ రివర్సల్ అండి, ఇవన్నీ డైవర్జెన్స్ చూడండి, ఎంఎస్సిడి డైవర్జెన్స్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఓబివి అన్ని ఇక్కడ ఈ క్యాండిల్ లో మీట్ అయ్యాయి, ఇక్కడ సెల్ చేసుకుంటే 30 పాయింట్లు. ఓకే, డైవర్జెన్స్ లాంటిదే యాక్చువల్ గా నేను ఎక్కువ నా ఫేవరెట్ డైవర్జెన్స్, అందువల్ల దీన్ని అంత ఎక్కువ స్టడీ చేసాం. కానీ ట్రెండ్ కు అనుగుణంగా కూడా ఉండాలనుకుని అప్పుడు మళ్ళీ అడిషనల్ గా 50 SME అని యాడ్ చేసాం. ఇంకా మీకు ఓపుకుంటే 100 ని కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఆపర్చునిటీస్ తగ్గుతాయి కానీ కొద్దిగా కన్సిస్టెన్సీ పెరగవచ్చు. ఇక్కడ ఇది మళ్ళీ బై ఆపర్చునిటీ చూడండి, ఎంత ఇది? 45 పాయింట్లు వెళ్ళిందా, 44 వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయినట్లుంది, 44 వెళ్ళింది కిందకు వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయిందా హిట్ అవ్వలేదా ఇక్కడ కదా, 44 రాలే, ఫైనల్ గా ఇక్కడికి వెళ్ళి టార్గెట్ హిట్ అయింది. ఓకే, తర్వాత యాక్చువల్ గా మేము ప్రైస్ ని మూవింగ్ యావరేజ్ ని ఎక్కడ క్రాస్ అవుతుందో కూడా మేము చూడమండి. యాక్చువల్ గా మేమైతే ఏం చేస్తాం, ముందు సిసిఐ లైన్ చూసుకుంటాం, సిసిఐ +100 పై నుండి మూవింగ్ యావరేజ్ ని క్రాస్ ఎక్కడ అవుతుందో చూసుకుంటాం, అంతే. కింద నుండి ఎక్కడ క్రాస్ అవుతుందో చూస్తాం. ఇదిగోండి ఇక్కడ ఇది చూసుకుంటాం ఫస్ట్, ఇదే మా దృష్టిలో ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఓకే ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవ్వాలి కిందకి అనుకుంటాం, ఇక్కడ వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ అన్ని కండిషన్లు మీట్ అయ్యా లేదా చూస్తాం, ఇక్కడ మీట్ అయ్యా, ఇక్కడ మీట్ అయితే 50 పాయింట్లు. ఏం జరిగింది? టార్గెట్ టార్గెట్ కి అయితే ఇంకా రాలేదు. -48 ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయినట్లే ఉంది, అది వెనక్కి వెళ్ళింది. ఓకే, కానీ మళ్ళీ ఏమైంది ఇక్కడ చూడండి, -100 నుండి కింద నుండి క్రాస్ అయింది, క్రాస్ అయింది ఎప్పుడు? ఇదే మేము ఫస్ట్ చూసుకుంటాం, చూసుకొని ఓకే ఇక్కడ ప్రైస్ దీన్ని క్రాస్ అయింది కాబట్టి ఆ టైంకి అన్ని కండిషన్లు ఉన్నాయా లేదా, ఈ క్యాండిల్ లో వచ్చాయి, ఎందుకంటే ఇక్కడ ఓబివి అప్పుడు మిడిల్ లో ఉంది, ఇంకా పైకి రాలే, నెక్స్ట్ క్యాండిల్ లో వచ్చింది, అప్పుడు ఇక్కడ బై చేసుకుంటాం. ఇది ఒక 21 పాయింట్. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ సిసిఐ పై నుండి వచ్చింది, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇది ఒక్క జర్క్ లో స్టాప్ లాస్ హిట్ అయినట్లుంది. 20 పాయింట్లు పెడితే సరిగ్గా 20 నెక్స్ట్ డే గ్యాప్ లో ఓపెన్ అయింది,
తర్వాత కిందకు వచ్చింది వేరే విషయం, కానీ గ్యాప్ లో మన హిట్ అయిపోతే హిట్ అయిపోద్ది స్టాప్ లాస్. కానీ హిట్ అవ్వదు యాక్చువల్గా, ఎందుకంటే ఇది డే ఓపెనింగ్ అనమాట. ముందు రోజు పెట్టిన పెండింగ్ ఆర్డర్ ఈ రోజు ఉండదు, తెలుసు కదా మీకు. ఓకే యా స్టాక్ మార్కెట్ లో ముందు రోజు పెండింగ్ పెట్టిన పెండింగ్ ఆర్డర్లు అని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ పెట్టిన స్టాప్ లాస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ పెట్టాలి. అది పెట్టే లోపు కిందకు వచ్చింది, మన స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఓకే, ఆ తర్వాత మనం స్టాప్ లాస్ పెట్టినా మళ్ళీ ఆ స్టాప్ లాస్కి వెళ్ళలేదు, టార్గెట్ హిట్ అయింది. ఓకే, ఇది సార్ చూడండి, మళ్ళీ ఇక్కడ -100 కిందన ఉంది, ఇక్కడ క్రాస్ అయింది. ఇదిగోండి ఇక్కడ బై ఆపర్చునిటీ. ఇక్కడ చూసుకుంటే ఇది ఎన్నది, ఒక 60 పాయింట్లు, 67 1:1.1 హిట్ అవుద్దా, స్టాప్ లాస్ హిట్ అయినట్లుంది. కానీ మళ్ళీ అగైన్ వెంటనే మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఈ మరి 40 టార్గెట్ హిట్. ఓకే, అది కూడా టార్గెట్ హిట్ కాదు, ఇదే నా ఈ 40 ఇక్కడ వచ్చింది, ఇదే కన్ఫామ్. నెక్స్ట్ డే మళ్ళీ ఇది గ్యాప్ 64 దగ్గర, ఈ లోపు మనం ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపు క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. టప్ మన మార్కెట్ ఓపెన్ అవుతూనే ఇక్కడ, ఎందుకంటే 64లో ఓపెన్ అయింది, మన టప్ మన సెల్ కొడితే ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ కింద ఎప్పుడైతే సిసిఐ లైన్ -100 కంటే కింద వచ్చిందో అక్కడ నుండి ఇది ఎప్పుడు దీన్ని క్రాస్ అవుద్దా అని చూస్తుంటామండి మేము యాక్చువల్గా. ఓకే, ఇది ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో ప్రైస్ పైకి వెళ్ళాలి, ఇది కండిషన్ అనమాట. కానీ మళ్ళీ ఓబీవీ లైన్ వెళ్ళిందా, వెళ్ళలేదు, కింద ఉంది ఓబీవి, ఇక్కడ వచ్చింది, అప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్లో బై చేస్తాం. స్టాప్ లాస్ 44, ఇది కూడా నెక్స్ట్ డేనే హిట్ అయింది. ఆ రోజు దగ్గరికి వెళ్ళి ఉండిపోయింది, నెక్స్ట్ డే చక్కగా హిట్ అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ సిసిఐ లైన్ +100 పైనుండి వచ్చింది, ఇక్కడ సెల్ ఆపర్చునిటీ. కానీ ఓబీవి ఇక్కడ వచ్చింది, ఇది మాత్రం స్టాప్ లాస్ హిట్ అయినట్లే ఉంది. చూద్దాం ఏమైందో. ఇది 46 అంటే ముందు రోజు 34తో క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ డే ఇక్కడ పెట్టిన పెండింగ్ ఆర్డర్ స్టాప్ లాస్ ఉండదు, కానీ స్టాప్ లాస్ పెడితే హిట్ అయిపోతుంది. అండ్ అగైన్ ఇది కూడా స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్ కాదు. చూడండి ఓబీవి పెట్టడం వల్ల ఉపయోగం చూడండి, సిసిఐ లైన్ ప్రకారం వచ్చినా ఓబీవి క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ సెల్ చేయాల్సింది, సేవ్ చేసుకున్నాం. అండ్ అగైన్ ఇక్కడ సిసిఐ వచ్చేసింది, ఓబీవి ఇక్కడ, ఇది ఆర్ఎస్ఐ ఇక్కడ వచ్చింది, ఇది ప్రైస్ ఇక్కడ వచ్చింది, ఓబీవి ఇక్కడ వచ్చింది, అన్ని వచ్చాయి. ఇక్కడ సెల్ చేస్తాం, కానీ నా దృష్టిలో ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, చిన్నది ఒక విక్ పైకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ వెంటనే ఇంకొక ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, ఇదేమైంది 40, ఇది కూడా స్టాప్ లాస్. రెండు, ఎందుకంటే మనకి చూసాం కదా ఇందా డైవర్జెన్స్ ప్రకారం ఎలాగే హిట్ అయ్యి అవే హిట్ అవుతాయి. ఓకే, అండ్ ఫైనల్లీ ఇది కూడా స్టాప్ లాస్ హిట్టే. ఇక్కడికి వచ్చేస్తే ఇది స్టాప్ లాస్ హిట్టే, చూసుకోండి. అంటే ఎన్ని పెట్టినా మళ్ళీ ఎక్కడ పోతారు తేడా కొడుతుంటుంది అనమాట. ఇది స్టాప్ లాస్ హిట్టే. ఇక్కడ వచ్చింది మళ్ళీ 35, ఇది మళ్ళీ అంటే ఆ మూడు స్టాప్ లాసులు ఇక్కడ ఒక ట్రేడ్ తో హిట్ అయిపోతుంది, అందువల్ల ట్రిపుల్ డైవర్జెన్స్ ఇది. ఇక్కడ మళ్ళీ సెల్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇట్ట 55 పాయింట్లు స్టాప్ లాస్ ఇట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ఇది మళ్ళీ 25 అంటే ఒక 37, 26 అంటే 39, ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. ఓకే సార్, చాలా టైం అయింది, ఈ వీడియో పంపిస్తాను తర్వాత చూసుకోండి. రైట్, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకొక బై ఆపర్చునిటీ, ఇది ఇక్కడ ఓబీవి అన్ని కలిపి వచ్చాయి, 40 పాయింట్లు టార్గెట్ హిట్. ఓకే ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో 2-3 సార్లు ప్లే చేయండి సార్, ప్లే చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, ఇది 50 SMA తోనైతే ట్రెండ్ కు అనుగుణమైన స్ట్రాటజీ, ఓన్లీ 20 పెడితే ట్రెండ్ కి ఎగనిస్ట్. ఓకే, మీరు ఎంఎస్సిడి పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకోవచ్చు. అంటే మీకు డైవర్జెన్స్
డైవర్జెన్స్ అని చెప్పడానికి అది పెట్టాను అంతే. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్నిస్ట్ ట్రెండ్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీ చేయండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ప్రకారం చేయాలంటే 50 పెట్టుకొని దాని ప్రకారం చేయండి, రెండూ చేయండి. ఓకే ఓకే ఓకే, సో దీంతో మనది సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ ఇది దీంతో. ఓకే ఓకే, కానీ ఇంకొక క్లాస్ అయితే తీసుకుంటాం, ఫండమెంటల్స్ న్యూస్ ఏంటి అనేది ఒక సెషన్ ఉంటుంది మనకి. ఓకే, రేపు మీరు రిపోర్ట్ ఎప్పుడు తయారు చేసేస్తే రేపటికి ఇది దీని మీద ఆల్రెడీ మీకు వీడియో చూసుకుంటే మీరు రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు, అంటే మీరు చేసింది కరెక్టా రాంగ్ అనేది ఒకసారి అనలైజ్ చేయడం కోసమే. ఆ రిపోర్ట్ తయారు చేసేస్తే రేపు చక్కగా ఒకసారి రిపోర్ట్ ని చూసేసి ఫండమెంటల్స్ న్యూస్ అనేది ఎప్పుడు వస్తుంది దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఒకసారి చూసేస్తే అక్కడికి కోర్స్ కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే ఓకే, ఇది ఫిబొనాకి సిరీస్ చెప్తారా అండి? ఫిబొనాచి ఇప్పుడు వద్దండి, మీరు కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి కొద్దిగా ఐడియా వచ్చిన తర్వాత ఒకసారి ఫిబొనాచి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఒక రోజు. ఓకే ఓకే, దీంట్లో ఎలియట్ వేవ్ థియరీ అనేది దాంట్లోనే వస్తుంది అండి? ఆ రెండు అందులోనే వస్తాయి, ఫిబొనాచి రెండు ఎలియట్ వేవ్. యాక్చువల్ గా ఎలియట్ వేవ్ అంటే ట్రెండే, మనం స్టార్టింగ్ ట్రెండ్స్ డిస్కస్ చేసాం చూసారా, దాంట్లో ఇన్బిల్ట్ గా ఎలియట్ వేవ్ ఉంది. ఆ ఇన్బిల్ట్ ఉంటుంది కానీ తెలియదు మనకి అంతే, మీకు దాన్ని సింక్ చేసి ఎలా చేయాలనేది ఫిబొనాచి ఎలియట్ వేవ్ ఒకసారి తర్వాత చెప్తా అన్నది. ఓకే ఓకే సార్, రైట్ ఓకే ఓకే యా.